హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు కదా? అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసేయండి, ఇది వచ్చేసి మార్నింగ్ టైం అనమాట. మార్నింగ్ నిద్ర లేవగానే వెళ్ళి నేను ఇక్కడ బయట మొత్తం చిమ్మేసేస్తానండి. ఆల్రెడీ చిమ్మేసేసాను. చిమ్మేసేసిన తర్వాతే మొబైల్తో మొత్తం షూట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ లేస్తే ఇంతే కదంటే నేను ఇంకా మొబైల్ తీసుకోవడం, ఏదో ఇప్పుడు షూట్ చేసుకోవడం ఇలాగే ఉంటుందన్నమాట నా డైలీ రొటీన్లో అయితే. సో అది మొత్తం చిమ్మేసేసాను నీట్గా. అండ్ మన చెట్టు చూసారా ఎలా ఉందో? పువ్వు అయితే చాలా బాగున్నాయి కదా. ఈ చెట్టు పువ్వులు అయితే అప్పుడప్పుడు పువ్వులు ఏమీ ఉండవు, అప్పుడప్పుడు పువ్వులు బాగుంటాయన్నమాట ఈ చెట్టుకి అయితే. సో అది ఇలా పువ్వుల చెట్టు చూస్తే చాలా హ్యాపీగా ఉంటుందని నేను షూట్ చేశాను. సో అది ఇంకా సూర్యుడు కూడా రాలేదన్నమాట. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నారు సూర్యుడు కూడా. మా స్ట్రీట్ అయితే ఇలా నిశ్శబ్దంగా సైలెంట్గా ఇలా ఉందన్నమాట. ఎవరు అంతగా అయితే ఎవరు లేరు. సో అది నేనైతే చిమ్మేసేసి ఇంకా లోపలికి వచ్చేసేసాను. లోపలికి రాగానే ఇంకా మనం ఏంటంటే ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా మనం కిచెన్లోకి వెళ్ళిపోయాను. సో ఇవన్నీ హస్బెండ్ తెచ్చారు. సో ఇవన్నీ నేను సర్దేసేసుకోవాలి. సో ఇక్కడ మినపగుళ్ళు ఏంటంటే, మినపగుళ్ళు కాదు వేరుశెనగుళ్ళు ఏంటంటే ఇంకా పచ్చడికి ప్రిపేర్ చేసుకోవాలి నేను. అండ్ ఇక్కడ సీమ వంకాయ కూడా తెచ్చాను. చాలా ఫ్రెష్గా ఉంది సీమ వంకాయ అయితే. అండ్ దీన్ని ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేసేసుకోవాలి. అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ తెచ్చారన్నమాట. వీటన్నింటిని నేను ఇలా ట్రేలో వేసేసుకున్నానండి. ఎర్రగడ్డలు అండ్ అవి వెల్లుల్లిపాయలు ఏంటంటే అలాగే ట్రేలో పెట్టేస్తాను. గాలి ఆడాలి కాబట్టి, గాలి ఉండాలి కాబట్టి పచ్చిమిరపకాయలు, అల్లం మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. సీమ వంకాయలు కూడా బయట పెట్టానండి, ఎందుకంటే ఇప్పుడు లంచ్కి ప్రిపేర్ చేయాలి కాబట్టి, లేకపోతే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఏంటంటే పచ్చడి చేయాలి కాబట్టి ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ పచ్చిమిర్చిలు కూడా బాయిల్ చేసేసుకున్నానండి. మనం ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు, ఇలా బాయిల్ కూడా చేసుకోవచ్చు, పచ్చడికి బాగుంటుంది. సో అది ఇది వచ్చేసి మధ్యాహ్నం అనమాట. మధ్యాహ్నం కాదు, అదే 11:30-12 అనమాట. లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మినపప్పు ఫ్రై చేసేసుకుంటున్నాను ఆయిల్లోకి, ఎందుకంటే మినపప్పు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను. సో అందుకు ఇక్కడ మిరపకాయలు ఇవన్నీ ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్నాను. టమోటో ఇంకా ఫ్రై చేయలేదు, చేయాలి. అండ్ ఆ ప్రాసెస్ మొత్తం చూపించలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంక నేను తాలింపు పెట్టేసేసుకున్నాను, అంటే అది పెట్టేసేసుకొని పచ్చడికి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. మిక్సీలో కూడా ఆల్రెడీ వేసేసానండి, చెప్పాను కదా ప్రాసెస్ మొత్తం చూపించలేదని. మినపప్పు పచ్చడి అండ్ ఇది వచ్చేసి సీమ వంకాయ, కోడిగుడ్డు ఇగురు ప్రిపేర్ చేశానన్నమాట. 3 కోడిగుడ్లు వేసానండి. సో అది ఇంకా మా లంచ్ అయితే చూపిస్తాను. మినపప్పు పచ్చడి చూసారు కదా, పోపు వేసుకుని ఇంకా పచ్చడిని బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట. అప్పుడే పచ్చడి ఏంటంటే ఏ పచ్చడి అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ కొద్దిగా మినపగుళ్ళు, ఆవాలు, కరేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేస్తాం కాబట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది. బాబు కోసం చపాతీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో అది చపాతీ, మినపప్పు పచ్చడి అండ్ సీమ వంకాయ, కోడిగుడ్డు ఇగురు ఇవి ప్రిపేర్ చేసుకున్నానండి. సీమ వంకాయ మనం ఎలా ప్రిపేర్ చేయాలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు తింటూ ఉండాలి సీమ వంకాయ కూడా మనం, బాగుంటుంది టేస్ట్ అయితే. మినపప్పు పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మినపప్పు పచ్చడి ఇవన్నీ చేసుకొని తినేసేయండి. ఇలా చూపించినప్పుడు మీకు తినాలనిపించిందని నాకు తెలుసు. సో అది ఇంకెందుకు ఆలస్యం, రేపు మీ ఇంట్లో కూడా మీరు చేసేసుకోండి, ఓకేనా? సో అది మీకు అయితే నా వీడియోస్ నచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆవు వచ్చిందనమాట. ఆవు వస్తే బాబు ఏంటంటే అరటిపండు పెడుతున్నాడండి. బట్ మా బాబుకి ఏంటంటే చాలా భయం అనమాట. అందుకు పైన అంటూ ఉంటే ఆ ఆంటీ చేతులతో పెట్టినిస్తూ ఉంటే ఇంకా భయపడిపోయి చేయి వదిలేసేసారు. సో అది ఆవు వస్తూ ఉంటుందన్నమాట, ఏదైనా పెడతారు అని చెప్పేసి. సో అది ఇంక ఇలా పెట్టాలి అని చూపిస్తూ ఉన్నారు. వీడికి ఏంటంటే కొద్దిగా భయం అన్నమాట. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అండి. సో చూసారు కదా ఇలా ఉందన్నమాట వన్ డే మొత్తం రొటీన్ వర్క్స్ ఇవన్నీ.
ప్రతిరోజు వచ్చింది అనమాట. ఆవైతే ఒకసారి పిలిచి మరీ పెడుతూ ఉంటారు. సో అది ఇంకా తినేసేసి వెళ్ళిపోయింది. ఒక అరటిపండు ఉంటే చూసారు కదా, ఇదే అండి ఫస్ట్ వచ్చినప్పుడు. ఇది వచ్చినప్పుడు ఇంకా నేను వెళ్ళి ఇంట్లో అరటిపండు తీసుకొని రా అన్నాడు. మా బాబు తెచ్చాడు. ఇంకా పెడుతుంటే తినలేదన్నమాట. అదైతే ఫస్ట్ అయితే తినలేదు. నేను వీడియో షూట్ చేస్తుంటే నా మొబైల్ని చూస్తూ నిందనమాట. నాకు చాలా నవ్వు వచ్చింది, అది తినకుండా మొబైల్ చూస్తూ ఉందని చెప్పేసి. ఆ తర్వాత ఆంటీ వచ్చి పెట్టారు. ఇది చూసారు కదా గోళీషుడ గుర్తుందా మీకు, చిన్నప్పుడు ఇలాంటివి కదా ఎక్కువ మనం తాగింది. సో అది హస్బెండ్ తెచ్చి తీసిస్తే ఇంకా తాగుతున్నాను అనమాట. ఇది వచ్చేసి పనుగొంటాకు తీసుకొచ్చారండి. ఇది నిన్నటి ఆకిచ్చేసారనమాట షాప్ వాళ్ళు. వీళ్ళకి తెలియదు కదా, ఎంతైనా హస్బెండ్స్కి వాళ్ళకి తెలియదు అనమాట ఎలా తేవాలో. ఫ్రెష్ది ఫ్రెష్ది అని ఇచ్చేసారు, అది తీసుకొచ్చారు. దీన్ని ఉడవాలంటే చాలా కష్టమండి నిన్నటి ఆకుకూరని. వీళ్ళకి అర్థం కాదు ఈ రోజుదే అంటారు వీళ్ళైతే. ఎంతసేపు చెప్పినా కాదు ఈ రోజుదే, అది ఎండకలా అయిపోయింది అన్నారు. కాదు అది నిన్నటిది అనమాట. సో అది తుంచుతూ ఉన్నాను. అది నిన్నటిది కాబట్టి ఇంత కొంచెం అయ్యిద్ది. ఇంకేందంటే తుంచాలన్నా చాలా కష్టం. మళ్ళీ నేను పక్కన ఆంటీ చేత తెప్పించుకున్నాను ఆకు పనుగొంటాకు. మళ్ళీ 10 రూపీస్కి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది కదా మనకి. సో వెళ్ళి చెప్తే విందన్నమాట. సో మళ్ళీ తెప్పించి మళ్ళీ దాన్ని తుంచి చాలా లేట్ అయిపోయిందనమాట. ఆ రోజు అయితే 2 అయిపోయింది టైం అయితే. అంతా నేను తుంచుకోవాలి కదా, నేను ఒక్కదాన్ని అంతా వర్క్ చేసుకోవాలంటే. ఇది వచ్చేసి నిన్నటిది తెచ్చింది, హస్బెండ్ తెచ్చారు అది. ఇది వచ్చేసి నేను తెప్పించేసుకున్నాను. సో ఇవన్నీ తుంచేసేసి అయిపోయాక ఇంక నేను ఫ్రై చేసేసాను అనమాట పనుకొంటాకు ఫ్రై. సో చూస్తూ ఉండండి బ్లాగ్. అండ్ ఇక్కడ వచ్చేసి బెండకాయలు కొద్దిగా పసుపు కారం ఇంకా కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకుంటున్నాను బెండకాయలని. పప్పులోకి బెండకాయలు వేస్ట్ చేస్తున్నానండి. ఎలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది. సో అందుకు ఇక్కడ పప్పు కూడా పెట్టేసుకున్నాను చూసారు కదా. అండ్ ఇక్కడ ఏంటంటే పనుగొంటాకు ఫ్రై కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇలా తినని వాళ్ళు కోడిగుడ్డు వేసుకున్న వాళ్ళు తినొచ్చు. నేను ఆల్రెడీ నా రెసిపీ అనేది ఉందండి నా వీడియోస్లో చూడండి, పనుగొంటాకు నేను ఎలా ప్రిపేర్ చేస్తాను. సో అది అండ్ కోడిగుడ్లు కూడా వేసేసానండి. 3 కోడిగుడ్లు అయితే వేసేసానమాట. టేస్ట్ అది సూపర్గా ఉంది. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసానండి నేను. పచ్చిమిర్చి కొద్దిగా కారం సాల్ట్ పసుపు అంతేనండి యూస్ చేసింది అయితే. ఇంకా ఎర్రగడ్డలు అయితే యూస్ చేశాను. సో అంతే, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు పనుగొంటాకు ఫ్రై అయితే. సో అది. సో ఇక్కడ వచ్చేసి నా లైటర్ పాడైపోయిందని చెప్పాను కదా. సో కొత్త లైటర్ తెచ్చారనమాట హస్బెండ్ వచ్చేసి. ఇక్కడ ఏంటంటే బాబు ఓపెనింగ్ చేస్తున్నాడు, ఓపెన్ చేస్తున్నాడు లైటర్ని. మనం అంటే మామూలుగా అలా చింపేసి యూజ్ చేసుకుంటాం, కానీ పిల్లల చేత ఇలా ఓపెన్ చేపిస్తే ఏంటంటే వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయిపోతారు అనమాట, అబ్బా నేను ఓపెన్ చేశాను అన్నట్టుగా. సో అందుకే మా బాబునే ఓపెన్ చేయమన్నాను, ఓపెన్ చేసేసాడు. సో ఇది నేను ఇలాంటిది అయితే యూజ్ చేయదనమాట. ఇది బాగుంది లైటర్ అయితే, నాకు బాగా నచ్చింది అనమాట. ఇలా వచ్చింది వెనకాల స్టీల్ లాగా ఉందనమాట అదైతే. సో అది ఫస్ట్ లైటర్ అయితే ఇలా ఉందండి. ఇలాంటిది నేనైతే యూజ్ చేసింది ఫస్ట్ నుంచి కూడా. ఇది చాలా స్మూత్గా అంటే మనం ఇలా చేయంగానే స్టవ్ ఆన్ చేసి బాగుందనమాట, గట్టిగా అలా ఏం లేదు, బాగుంది, నాకు నచ్చింది లైటర్ అయితే. సో అది అలాంటిది నేనైతే యూజ్ చేయాలా, ఇలాంటిదే యూజ్ చేశాను నేను. అండ్ ఇక్కడ ఏంటంటే దోశలు కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే పప్పులోకి తాలింపు పెట్టేసుకున్నాను అనమాట. ఇదండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను.